Happy to be here in Vizag today. Naku Vizag ante as a city, ikkada Vizag prekshakulu, cinema viewers, audience, public andaru naku ento daggaraina vallu. Prati cinema ki Vizag nunchi response ela untadi ikkada fans ki cinema ela nachindi first kanukuntanu. Na starting early phase of my career nunchi ikkada Vizag nunchi ento support vachindi. So enno cinemalu ikkada shoot chesanu, ala shoot chestu naaku oka Vizag ani oka sentiment la ayipoyindi. Nenu Vizag lo shoot chesina prati cinema naaku chaala baa aadindi. In fact Vizag lo shooting lekapoyina ఖచ్చితంగా అట్లీస్ట్ ప్రమోషన్స్కైనా రావాలని ఇన్సిస్ట్ చేస్తాను. సో అందుకే ఇవాళ వైజాగ్కి రావటం జరిగింది. మిమ్మల్ని అందరినీ కలిసాక వెళ్ళి ఫ్యాన్స్ని కలవటం ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. కస్టడీ సినిమా మే 12th రిలీజ్ అవుతుంది. మొన్నే సినిమా చూశాను, చాలా 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 బాగా వచ్చింది. వెరీ వెరీ కాన్ఫిడెంట్. వెంకట్ ప్రభు గారు నాకు ఏదైతే నరేట్ చేశారో యాజ్ ఇట్ ఈస్ అదే తీసిచ్చారు. అండ్ ఆ కాన్ఫిడెన్స్తోనే మీతో మాట్లాడుతున్నాను. మిక్స్ థియేటర్లో చూశాను సినిమా. సో విత్ రీ రికార్డింగ్ ఇళయరాజా గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ద పీక్స్లో ఉంది. థియేటర్లో ఖచ్చితంగా అది ఆడియన్స్కి వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇళయరాజా గారు అండ్ యువన్ శంకర్ రాజా గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే వెంకట్ ప్రభు గారు స్క్రీన్ ప్లే స్టైల్, వెంకట్ ప్రభు గారు ఎంటర్టైన్మెంట్ మీకు ఈ సినిమాలో చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. నాతో పాటు అరుణ్ స్వామి గారు, శరత్ కుమార్ గారు, కృతి శెట్టి, ప్రియమణి గారు, రామ్కి గారు అందరు ఉన్నారు ఈ సినిమాలో. కస్టడీ అనేది ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్.